ఈరోజు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నాకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చాక పవిత్ర దేవాలయం లాంటి కేంద్ర కార్యాలయంలో ఈరోజు మొట్టమొదట విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతున్నది అందులో భాగంగా ఈరోజు యువ కమిటీలన్నీ కూడా పదహైదు పార్లమెంట్లు ఈరోజు అనౌన్స్ చేస్తున్నాం అధ్యక్షులు మరియు జనరల్ సెక్రటరీలు అదేవిధంగా నెక్స్ట్ పెండింగ్ ఉన్నవి నెక్స్ట్ మల్లివిడతలో అనౌన్స్ చేస్తాం మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువకులందరినీ ఒకే వేదిక మీదకి తెచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనను జగన్ రెడ్డి పాలనను అంత ముందంచేంతవరకు రెండు వేల ఇరవై మూడుకు సన్నద్ధం చేస్తున్నాము స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు యువతను కమిటీ లేక తీసుకొచ్చి ఈరోజు యువతకు ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఏ ఆశయం అయితే అయితే నాకు పదవి ఇచ్చాడో అదే ఆశయం కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు యువకులందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం రెండు వేల ఇరవై మూడులో జరగబో ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేంతవరకు కూడా అందరం పోరాటం చేస్తామని ఈరోజు ఈ కమిటీలన్నీ కూడా మేము అనౌన్స్ చేస్తున్నాం అందులో భాగంగా విజయనగరం పార్లమెంట్ నుంచి అధ్యక్షుడిగా వి చైతన్యబాబు జనరల్ సెక్రటరీ జి సురేంద్ర విశాఖపట్నం నుంచి అధ్యక్షుడిగా తాతాజీ జనరల్ సెక్రటరీగా ఎం పెంటిరాజు అనకాపల్లి నుంచి అధ్యక్షునిగా పి బుచ్చిబాబు జనరల్ సెక్రటరీగా ఎరినాయుడు కాకినాడ నుంచి అధ్యక్షునిగా యనమల శివరామకృష్ణ జనరల్ సెక్రటరీగా జి వెంకటేశ్వరరావు అమలాపురం పార్లమెంట్ నుంచి అధ్యక్షునిగా సిహెచ్ వెంకట సత్యనారాయణరాజు జనరల్ సెక్రటరీగా పి ఈశ్వరరావు రాజమండ్రి పార్లమెంట్ నుంచి అధ్యక్షునిగా కె బాబురాయుడు జనరల్ సెక్రటరీగా కె కిషోర్ మచిలీపట్నం పార్లమెంట్ నుంచి అధ్యక్షునిగా దండమూరి చౌదరి జనరల్ సెక్రటరీగా వి విమనేష్ విజయవాడ అధ్యక్షునిగా ఎస్కే నాగూర్ అలి జనరల్ సెక్రటరీగా జి శివశంకర్ నరసారావుపేట అధ్యక్షునిగా కోటిరెడ్డి అదేవిధంగా జనరల్ సెక్రటరీగా సి గంగయ్య నంద్యాల నుంచి అధ్యక్షునిగా బి గోపాల్రెడ్డి జనరల్ సెక్రటరీగా పి వెంకటేశ్వర్లు అనంతపూర్ పార్లమెంట్ నుంచి అధ్యక్షునిగా జగన్నాథ్ రెడ్డి జనరల్ సెక్రటరీగా ఎం సుధాకర్ యాదవ్ హిందూపూర్ నుంచి పార్లమెంట్ అధ్యక్షునిగా షేక్ బాబ్జాన్ జనరల్ సెక్రటరీగా ఏ శ్రీనివాసులు నెల్లూరు నుంచి ప్రెసిడెంట్ కె తిరుమల నాయుడు జనరల్ సెక్రటరీ దయాకర్ గౌడ్ చిత్తూరు నుంచి అధ్యక్షునిగా ఈ రాజేష్ జనరల్ సెక్రటరీగా దిల్నాథ్ రెడ్డి ఒంగోలు నుంచి పార్టీ అధ్యక్షునిగా యూత్కు ఎం శ్రీనివాసులు జనరల్ సెక్రటరీగా బి కిషోర్ ఈ పదహైదు మంది అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా ఉన్నాం మేము ఒకటే తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి నీ ప్రభుత్వానికి దగ్గరలో చమరగీతం పాడే రోజు వచ్చింది ఈరోజు ఎందుకంటే ఈరోజు యువ కార్యకర్తలు జోలుకొస్తే మాత్రం కబడ్దార్ అని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా ఏదైనా కార్యకర్తలకు ఏం జరిగినా కూడా యువ కార్యకర్తలకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు మహిళా తెలుగుదేశం అక్కచెల్లెలకు అన్నదమ్ములకు మా నుంచి దాటే వాళ్ళ దగ్గరికి పోవాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ఎక్కడ ఏమి జరిగినా కూడా మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు మేము యువ సైన్యంగా మేము ముందుంటాం దేనికైనా పోరాడతాం ఈరోజు మా మీద పెట్టి ఈ నమ్మకాన్ని మా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఆదేశాలతో నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు యువ సైనికులందరినీ కూడా కాపాడుకుంటాం ఎక్కడ ఏమి జరిగినా కూడా మిమ్మల్ని కానీ మీ మంత్రులు కానీ మీ మినిస్టర్లు కానీ ఎవరిని తిరగనిచ్చే ప్రసక్తే లేదు ఈరోజు అనేక రకాలుగా కూడా రాష్ట్రం అంతా కూడా భూదందాలు ఇసుక దోపిడి అనేక అరాచకాలు జరుగుతుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో ఈరోజు ప్యాలెస్లో దూరుకొని ఉండవు కనీసం ఉద్యోగులు ఉద్యోగస్తులు నిరసనలు చేస్తుంటే కూడా కనీసం నువ్వు నిరుద్యోగులు రోడ్డుకు వచ్చే పరిస్థితి లేదు మేము ఒకటే తెలియజేస్తున్నాం ఎవరు అయితే హక్కులు ఉన్నాయో వాళ్ళ హక్కులు వాళ్ళకే వెళ్ళాలా లేని పక్షంలో నీకు తగిన బుద్ధి చెప్తాం ఈరోజు రాష్ట్రంలో కూడా ఈ జగన్ రెడ్డికి ఎందుకు ఓట్లేసామనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలంతా కూడా నువ్వు ఈరోజు ఇది పులివిందల రౌడీ రాజ్యం చేశావు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగుల తొక్కాలని చూస్తున్నావు ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకో యువ సైన్యం ఉన్నాం ఎక్కడ కూడా కేసులకు కానీ జైలుకి వెళ్ళడానికి కానీ దేనికి భయపడే ప్రసక్తే లేదు ఏదైనా కూడా మమ్మల్ని దాటే వేరే వాళ్ళ దగ్గరికి పోవాలా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ జగన్ రెడ్డిని కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులకు నియోజకవర్గ నాయకులకు అందరికీ హెచ్చరిస్తూ ఉన్నాం కార్యకర్తలను కాపాడుకునేది మాకు తెలుసు కాబట్టి హెచ్చరిస్తున్నాం ఇదే విధంగా యువతను గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేస్తాం మేము ఒకటే నీకు మెడలు వంచ మెడలు వంచేకి మాత్రం టైం దగ్గరలో ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యువ కమిటీలందరినీ ఇంకా రాబో రోజుల్లో అనౌన్స్ చేసి అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ జై అచ్చెం నాయుడు